నందమూరి తారక రామారావును ఏ విధంగా విన్నపోటు పొడిచి ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు లాక్కున్నాడో అనే నిజాన్ని చెప్పాలని నారా భువనేశ్వర్ని డిప్యూటీ సీఎం నారాయణస్వామి కోరారు. తిరుపతి కలెక్టరేట్లో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మీడియాతో మాట్లాడారు. ఔరంగజేబు మనస్తత్వం కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు ఆ నాయుడు అని, పదవీకాంక్షతో ఔరంగజేబు తన తండ్రిని జైల్లో పెడితే చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచారంటూ దుయ్యబట్టారు. నందమూరి తారక రామారావు ఫాలోయింగ్తో పార్టీని గెలిపిస్తే ఆయన ఫాలోయింగ్తో గెలిచిన ఎమ్మెల్యేలను కొని ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడుది మోసం కాదా అంటూ ప్రశ్నించారు. ఇవన్నీ నిజమా అబద్ధమా అనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నారా భువనేశ్వరిపై ఉందని, ఆ తర్వాతే నిజం గెలవాలి అనే యాత్ర చేయడానికి అర్హులని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేసి 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. 23 మంది ఎమ్మెల్యేలను కొన్న నారా చంద్రబాబు నాయుడు చేసిన మోసం న్యాయమా అన్యాయమా అనేది నారా భువనేశ్వరి చెప్పాలన్నారు. నిజం గెలిచింది కనుకే 2019 ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేశారని గుర్తు చేశారు. నిజం ఎప్పుడూ గెలవాలని కోరుకునే వ్యక్తినని, చరిత్రను చంద్రబాబు నాయుడు నాశనం చేస్తే చరిత్ర సృష్టించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు. ఇదే భువనేశ్వర్ గారు చంద్రబాబును పెళ్లి చేసుకున్నాక ఏ విధంగా నిజం గెలుస్తా వచ్చిందో ఆమె ఆలోచించాల, ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే తనకు జన్మనిచ్చిన తండ్రి తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసినటువంటి చరిత్ర సృష్టించిన వాడు, అదేవిధంగా బీసీల కోసం తపన పడినవాడు, ఒక రూపాయి ఖర్చు లేకుండా పార్టీని పైకి తీసుకుని వచ్చి పెద్ద మెజార్టీతో 8 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయినాడు. ఇప్పుడు నిజం గెలవాలంటే ఆయన ముఖ్యమంత్రి అయినాడు. భువనేశ్వర్ తన భర్త కాంగ్రెస్లో ఉన్నాడు, అల్లుడని తీసుకొని వచ్చి ఇది నిజమా అబద్ధం అని మీరే చెప్పాలి. అల్లుడిగా వచ్చి చేరినాడు. చేరినాక చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని ఏం చేశాడు ఇక్కడ ఆమె నిజం చెప్పాలి. ఒక అల్లుడిగా చేర్చుకున్నాక ఒక మామని ఔరంగజేబు మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు. ఔరంగజేబుని ఎందుకు పోలుస్తున్నానంటే, ఔరంగజేబు పదవి కోసం తన తండ్రిని జైల్లో పెట్టాడు, పదవి కోసం అన్నదమ్ములని చంపినాడు. అటువంటి నిత్రుకే సంబంధించినటువంటి నిత్రే మన ఆ యొక్క ఆలోచన విధానమే చంద్రబాబు నాయుడిది. మరి చంద్రబాబు నాయుడు పార్టీలో చేరినాక రామారావు ఏమి ఆయనకి అన్యాయం చేశాడు, ప్రజలకి ఏమి అన్యాయం చేశాడు రామారావు? మరి ఎందుకు రామారావు గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలని కొని మళ్ళీ రామారావు పదవిని తీసుకొని వెన్నుపోటు అంటారు, వెన్నుపోటు పొడిసి రామారావు పార్టీ స్థాపించిన వ్యక్తి ఆ పార్టీనే తన కౌగులి దాని చేతికి తీసుకొని పార్టీనే ఎన్టీ రామారావు లేకుండా, అది నిజమా? నిజం గెలవాలన్నా అక్కడ అబద్ధాలు గెలవాలన్నా అంటే చంద్రబాబు అక్కడ నిజంగా గెలిచినాడా, దౌర్జన్యంతో అక్రమంతో గెలిచినాడా ఆమె భువనేశ్వర్ చెప్పాలి. రామారావు స్థాపించినటువంటి పార్టీలో రామారావు అసెంబ్లీకి పోయినప్పుడు యనమల రామకృష్ణుని కూడా రామారావే స్పీకర్గా చేస్తే కనీసం ఆయన ప్రజలకు ఏమి చెప్పాలని మైక్ అడిగితే కూడా ఇవ్వకుండా పోయింది. అది నిజమా? అది నిజం గెలవాలనా? అది అబద్ధాలు గెలవాలనా? భువనేశ్వర్ గారికి మీరు క్వశ్చన్ వేయాలా? రెండోది, జగన్మోహన్ రెడ్డి పాద ప్రజా సంకల్ప యాత్ర చేసి 67 మందిని గెలిపించుకుంటే తెలుగుదేశం కోవట్లు, తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు మొదటి నుంచి చంద్రబాబుతో దగ్గర ఉన్నవాళ్ళు 23 మంది మన పార్టీలో చేరితే ఆయన జగన్మోహన్ రెడ్డి మానవ దృక్పథంతో వాళ్ళకి టీట్లు ఇస్తే గెలిస్తే మళ్ళీ వాళ్ళని కొనుక్కొనింది చంద్రబాబు. ఇది న్యాయమా అన్యాయమా భువనేశ్వర్ చెప్పాలా? రెండోది, స్టీఫన్ అనే వ్యక్తిని ఎమ్మెల్సీకి, ఇదే రేవంత్ రెడ్డికి 50 లక్షలు తీసుకొని ఇచ్చి బ్రీఫ్డ్ మీ అనింది నిజమా అబద్ధమా ఆమె చెప్పాలి. ఇప్పుడు నిజం గెలిచింది కాబట్టి ప్రజలందరూ కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడి చంద్రబాబు నాయుడు పార్టీని భూస్థాపితం చేసింది, ఇది నిజమా అబద్ధమా చెప్పాలి. ఇప్పుడు నిజం ఎట్టగలవాలనో ఆమెని మీరే అడగాలి. ఇవి ఎవరు అడగట్లే. నిజం అంటే ఏమిటి? ఒక వ్యక్తి పుట్టినాక పెరిగినాక పదవులు వచ్చినాక ఏమిటి ప్రభావం చూపిస్తారని చూపించాలి. అందువల్లనే నిజం ఎప్పుడు కూడా గెలవాలనే దాంట్లో నేను కూడా ఏకీభవిస్తా. చరిత్ర
చంద్రబాబు నాయుడు నాశనం చేస్తే చరిత్రలో మన జగన్మోహన్ రెడ్డి చరిత్రని సృష్టిస్తా ఉంటాడు. అందుకే అది నవరత్నాలన్నీ అది ప్రతి కుటుంబానికి ఉపయోగపడుతున్నది. అది విద్య కానివ్వండి, ఇండ్ల స్థలాలు ఇచ్చేది కానివ్వండి, ఆరోగ్యశ్రీ తీసుకుని ఏదైనా తీసుకుంటే ప్రతి కుటుంబానికి ఉపయోగపడుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి మాట మాటికి నేను ఇక్కడ స్పష్టంగా చెప్తున్నా, మాట మాటికి నేను చేసిన పనులు మీకు ఉపయోగపడి ఉంటే నాకు కులము పార్టీ మతము లేదు. నేను